ఈ రోజున తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది. వందల చిత్రాల్లో నటించిన ఒక గొప్ప ఒక మహానటుడిని కాదు, మాకు సంబంధించి మా కుటుంబ సభ్యుడు, మా కుటుంబ పెద్ద, నన్ను తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలిచే ఒక అన్నయ్య నేను కోల్పోయినట్లు భావిస్తున్నాను. ఇది వాళ్ళ కుటుంబానికి ఎంత తీరని లోటో, మా వరకు మాకు కూడా ఇది అంత తీరని లోటు. రామలింగ గారి కుటుంబానికి అతి దగ్గరగా ఉన్నటువంటి సత్యనారాయణ గారి ఫ్యామిలీ కూడా తర్వాత తర్వాత మాకు అంత అతి దగ్గరయ్యారు. సోదర ప్రేమను కనపరుస్తూ ఒక తమ్ముడిలాగా నన్ను ఆయన ఎంతో దగ్గర చేర్చుకునేవారు. ఆయనతో నటించినటువంటి ప్రతి సినిమా నాకు ఒక తీపి జ్ఞాపకం, జీవితంలో మర్చిపోలేను. అలాగే వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఆయన చూపించే ప్రేమ వాత్సల్యాలు కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. అందుకనే నాకు ఆయన కనిపించాలి, ఆయన చూడాలి అన్నప్పుడల్లా వారి బర్త్డే సందర్భంగా వారి ఇంటికి వెళ్ళటం, ఆయనకి పుష్పగుచ్చాలు ఇచ్చే ఆయనకి విషెస్ తెలియజేయటం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేను అలాగే చేస్తుండేవాడిని. ఆ రోజు ఆయన ఎంత కల్మషం లేని మనిషి అంటే, ఎంత స్వచ్ఛమైన మనసు అంటే, ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక పసిపిల్లవాడితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఏమి అంతటి గొప్ప నిష్కల్మషమైనటువంటి మనిషి ఆయన. ఆయన అలాగే భోజన ప్రియుడు కూడా. సురేఖ నేను వెళ్ళినప్పుడు ఆయన, అమ్మా నీ చేతితోటి ఉప్పు చేప వండి పెట్టమ్మా అది తినాలనిపిస్తుంది అంటే నోరు ఊరుతుంది అంటే, ఎందుకు నీవేళ చేసి పంపిస్తానంటే ఉద్దమ్మా తినేలాగా ఓపిక లేదు అన్నారు 2 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత మొన్న మొన్న వెళ్ళినప్పుడు ఏమంటే అడిగారు, ఏదైనా చేసి పంపించమంటావా అంటే, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు తినే పరిస్థితి కాదు అని అన్నాం. ఆయన అంత ఇదిగా మా కుటుంబంతో అంత ఇది ఉంటుంది అంత. ఈ రోజున అలాంటి మనిషిని మేము దూరం చేసుకోవడం అనేది మా వరకు మాకు చాలా దురదృష్టంగా భావిస్తున్నాను నేను. బట్ ఎక్కడున్నా సరే ఆ మహానుభావుడి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.